ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు సెట్టి జ్యువెలర్స్ ఇంటర్నేషనల్ క్వాలిటీ గోల్డ్ అండ్ డైమండ్స్ మెయిన్ రోడ్ జగ్గారెడ్డి గూడెం ఆల్ క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్స్ యాక్సెప్టెడ్. నమస్కారం, సిటీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఏపీఎస్ఆర్టీసీని ప్రగతి పథంలో నడిపించాలంటే సమష్టి కృషి అవసరం, స్పష్టం చేసిన ఈడీ నాగశివుడు. ఇంటర్ ఫలితాల్లో తమ సత్తా చాటిన పలు విద్యా సంస్థలు, హర్షం వ్యక్తం చేస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు. శుక్రవారం విడుదలైన ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సర ఫలితాల్లో జంగారెడ్డిగూడ విద్యా వికాస్ జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రపంచనం సృష్టించారు. అత్యధికంగా 10 GPA సాధించిన విద్యార్థులు 31 మందిలో పి కావ్యశ్రీ, మాధురి, తన్మయి, గణేష్, ధర్మతేజ, జ్యోతికారెడ్డి, ఉషశ్రీ, మిథున్ కుషన్, అంకిత, సుమశ్రీ, పూజిత, శ్యామల, షణ్ముఖ్ భగవాన్ చౌదరి, గౌతమి, మౌనిక, రెహనా, కె మౌనిక, జహన విజయ, దీపికారెడ్డి, మోహన్ దుర్గారెడ్డి, దీప్తి, షెహబాజ్, అశ్రిత, అపర్ణ, స్వాతిరమణి, శ్వేతమంజు, లక్ష్మీదేవి, సత్యవాణిలు ఎంపీసీ బైపీసీ గ్రూపుల్లో సాధించారు. 9.8 పైబడిన వారిలో 66 మంది, 9 GPA పైబడి 193 మంది సాధించి ఉత్తమ ఫలితాల్లో విద్యా వికాస్ దూసుకుపోతుందన్నారు. ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం పి సతీష్ చంద్, డైరెక్టర్ వి శ్రీనివాస్, ఇంతటి అద్భుతమైన ఫలితాల్లో స్టేట్లోనే ప్రథమంగా మా విద్యార్థులు నిలిచారని, 90% ఉత్తీర్ణత తో అప్లాండ్ ఏరియాలోనే అగ్రగామిగా నిలిచామన్నారు. ఈ సందర్భంగా అభినందన సభ ఏర్పాటు చేసి విజేతలకు పుష్పగుచ్చాలు ఇచ్చి అభినందించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఉత్తమ ఫలితాలు, నాణ్యమైన విద్య, నైతిక విలువలు, క్రమశిక్షణ కలిగిన వాతావరణంలో ఉండటం వల్లనే ఇంతటి అద్భుత ఫలితాలు సాధించగలిగామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వి ప్రసన్న లక్ష్మి, పి లక్ష్మీ ప్రసన్న, విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. నేడు ప్రకటించినటువంటి ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ సంవత్సర ఫలితాల్లో మా విద్యావికాస విద్యార్థులు మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించి మన ప్రాంతంలోనే గొప్ప మంచి పేరు ప్రతిష్టలు సాధించారు. కేవలం టోటల్ 2 సంవత్సరాలకు సంబంధించి 610 మంది విద్యార్థులు ఉంటే ఇందులో పరీక్షలకు హాజరైన వాళ్ళు 544 మాత్రమే. ఇందులో 31 మంది విద్యార్థులకి 10/10 సాధించడం జరిగింది. అలానే 64 మంది విద్యార్థులు సుమారుగా 9.83 మార్క్స్ సాధించారు. ఇటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించడానికి కష్టపడినటువంటి విద్యార్థులకు, సాధించడానికి కృషి చేసినటువంటి ఉపాధ్యాయేతరులకు అందరికీ అభినందనలు. ఈరోజు ప్రకటించినటువంటి ఇంటర్మీడియట్ ప్రథమ మరియు ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో మా విద్యార్థులు అద్భుతమైన ఫలితాలు సాధించారు. 31 మెంబర్స్కి 10/10 వచ్చినాయి. ఎందుకంటే ఈ ఇంటర్మీడియట్తో పాటు ముఖ్యంగా ఆబ్జెక్టివ్లో కూడా తర్ఫీదు ఇవ్వటం, దాంతోపాటు ఇవి కూడా రావటం అనేది చాలా మంచి విషయం. కాబట్టి దీనికి సహకరించినటువంటి తల్లిదండ్రులకి మరియు అధ్యాపక బృందానికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎప్పటిలాగానే మన జంగారెడ్డి విద్యా వికాస్ ఒక ప్రపంచం సృష్టించింది. మొన్న విడుదలైనటువంటి IIT JEE ఫలితాల్లో జంగారెడ్డి పట్టణంలోనే అత్యధిక పర్సంటైల్తో మా విద్యార్థి సాధించున్నాడు. అలా ఆబ్జెక్టివ్లో ఐఐటికి తర్ఫీదు ఇచ్చినటువంటి 18 మంది పిల్లల్లో 11 మంది పిల్లలు ఐఐటికి క్వాలిఫై అయినారు. ఈ సంతోషకరమైన విషయం గర్వించేలోపే ఈరోజు ఇంటర్ ప్రథమ మరియు ద్వితీయ సంవత్సర ఫలితాలు విడుదలవ్వడం జరిగింది. మా కాలేజీలో ఉన్నటువంటి 610 మంది విద్యార్థుల్లో పరీక్షకు 540 మంది విద్యార్థులు హాజరై ఉన్నారు. 540 మంది విద్యార్థులకు గాను 31 మంది విద్యార్థులు 10/10 పాయింట్స్ GPA సాధించున్నారు. 9.83 అబో 66 మెంబర్స్ విద్యార్థులు సాధించున్నారు. ఈ ఫలితాలు జంగారెడ్డి పట్టణానికే గర్వకారణం. నా పేరు కావ్యశ్రీ, నేను ఇక్కడ ఇంటర్మీడియట్ విద్యా వికాస్లో చదువుతున్నాను. మా టీచర్స్, నాకు ఈ 10 పాయింట్స్ రావడానికి కారణం మా టీచర్స్ ఎంతో కృషి చేశారు. గుడ్ ఈవినింగ్, నా పేరు హర్షిణి, నేను విద్యా వికాస్లో చదువుకుంటున్నాను. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఐపీ ఎగ్జామ్స్లో 10 పాయింట్స్ వచ్చినాయి నాకు. దీనికి కారణం మా ఉపాధ్యాయులు, మా పేరెంట్స్, వాళ్ళు ఇచ్చిన సహకరణ అన్నీ కారణమని చెప్తున్నాను. నా పేరు కపిల్ దేవ్, నేను ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యా వికాస్లో చదువుతున్నాను. నాకు
ఐపీఏలో మంచి ఉత్తీర్ణత వచ్చింది. దీనికి కారణం మన కాలేజ్ టీచర్స్కి చాలా కృతజ్ఞత చెప్పుకోవాలి. అలాగే ఈ కాలేజీలో మాకు ఐఐటి చేయి కోచింగ్ ఇస్తున్నారు. ఇదివరకు నాకు ఐఐటి అంటే కొంచెం భయం ఉండేది. తర్వాత ఈ కాలేజ్ నుంచి టీచర్స్ ఇచ్చే ప్రోత్సాహం వల్ల నాకు ఒక ఐఐటి అంటే కాన్ఫిడెన్స్ వచ్చి ఫ్యూచర్లో మంచి ఐఐటి ర్యాంక్ కొడతానని నమ్మకం ఇచ్చారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 20వ వార్డు రాజీవ్ నగర్కు చెందిన బండి వెంకటేశ్వరరావు అనారోగ్యంతో ఇటీవల మరణించారు. మృతునికి భార్య బండి కుమారి, కుమారుడు ఉన్నారు. కాగా మృతుడి కుటుంబానికి చంద్రన బీమా ద్వారా సహాయాన్ని శుక్రవారం అందించారు. దీనిలో భాగంగా మట్టి ఖర్చుల నిమిత్తం 5,000 రూపాయలను మృతుడి భార్య కుమారికి ఈ మొత్తాన్ని టీడీపీ నాయకులు రావులకృష్ణ చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా రావులకృష్ణ మాట్లాడుతూ చనిపోయిన వ్యక్తి కుటుంబాన్ని ఆదుకునే బృహత్తర పథకం చంద్రన బీమా అని, దీని ద్వారా వారి కుటుంబానికి ఆర్థిక స్వావలంబన చేకూరుతుందన్నారు. కాగా గతంలో మృతుడు అనారోగ్యంతో బాధపడే సమయంలో 2,500 రూపాయలు ఆర్థిక సహాయం తాను అందించానని, ఇలా అనారోగ్యంతో మృతి చెందడం బాధాకరమన్నారు. వీరి కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని రావూరి స్పష్టం చేశారు. కార్యక్రమంలో 20వ వార్డు ప్రెసిడెంట్ ఈని సూరిబాబు, ఆర్పీ హష్రఫ్, మెప్మా ఓబీ సక్కు, సీలం రాంబాబు, కాగితాల కుమారి, సీలం లక్ష్మి, మురళి, బండి మరియమ్మ తదితరులు పాల్గొన్నారు. రాజీనగర్లో నివాసం ఉంటున్నటువంటి బండి వెంకటేశ్వరరావు మరి మరణిస్తాం వల్ల ఈ యొక్క ఆవిడ ఒక భార్యకి మన చంద్రన్న బీమా పథకం కింద 2,00,000 రూపాయలు స్కీమ్ని మన చంద్రన్న ఏర్పాటు చేస్తాం జరిగింది. మరి అలాగే ఈ బీమా పథకం కింద ఈ అమ్మాయికి ఈ రోజున 5,000 రూపాయలు ఇస్తూ ఉన్న 195,000 రూపాయలని కూడా 15 రోజుల్లో ఆవిడ పేరున బ్యాంకులో వేస్తారు. మరి ఆ 15 రోజుల్లో కూడా మరి ఆవిడ ఆ బ్యాంక్కి వెళ్ళి 195,000 కూడా డ్రా చేసుకోవచ్చు. మరి ఈ యొక్క పథకం వల్ల భర్త పోయిన ప్రతి ఆడపడుచుకి కూడా ఇబ్బంది అనేది కలగకుండా మరి చంద్రన్న 2,00,000 రూపాయలు బీమా పథకాన్ని ఏర్పాటు చేస్తాం. మరి చాలా గర్వించదగ్గ విషయం. సాయం చేసేవాళ్ళు కూడా ఎవరు కూడా ఉండరు. మరి అలాంటిది ఈవేళ చంద్రన్న 2,00,000 రూపాయలు ఆ యొక్క ఆవిడ ఇబ్బంది పడకుండా భవిష్యత్తులో 2,00,000 రూపాయలతోటి కూడా ఏదో చిన్న చిన్న వ్యాపారం కానీ లేదా ఏదైనా సందర్భంగా ఆ డబ్బును వినియోగించుకుని మరి ఆ పిల్లల్ని పెంచుకుంటూ మరి ముందుకు సాగుద్దని చెప్పి మరి చంద్రన్న బీమా పథకం కింద 2,00,000 ఏర్పాటు చేస్తాం జరిగింది. మరి ఇలాంటి ఉడతాబత్తి సాయం చేసేవాళ్ళు అంటే కొంతమంది ఉంటారు కానీ మరి 2,00,000 రూపాయలని సాయం చేస్తాం. మరి వాళ్ళకి ఏ విధమైన కుటుంబంలో ఇబ్బంది కలగకుండా చూస్తాం. మరి చంద్రన్న చేపట్టిన విధానం. ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో శ్రీ త్రివేణి ప్రసాద్ జూనియర్ కాలేజీ విద్యార్థులు తమ సత్తా చాటారు. రాష్ట్ర స్థాయిలో ప్రథమ ద్వితీయ ర్యాంకులు సాధించినట్లు కళాశాల ప్రిన్సిపల్ కె రవి మహేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 10/10 సాధించిన విద్యార్థులు పి సాయిశంకర్, ఇ సాయి నేహాచరణి, డి శారదా కుమారి, ఎస్ ధనుష్, కె సాయి వెంకటరాజు, వై గాయత్రి, టి శిల్పారెడ్డిలు సాధించగా సిఈసి గ్రూప్ నందు ఎం లక్ష్మీహారిక, పి కిషోర్, ఏ దుర్గా ప్రసాద్లు 9.8 జీపీఏలు సాధించి డివిజన్ ప్రథమ స్థానం సాధించినట్లు తెలిపారు. అలాగే ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో కూడా 10/10 సాధించిన విద్యార్థులు సిహెచ్ మధు, వి సూర్య ముఖేష్, పి మహేంద్ర కుమార్, సిహెచ్ వేద సమిత, సాయి భవాని, శ్రీదేవి, నాగ ప్రవీణ్లు ద్వితీయ సంవత్సర ఫలితాల్లో రాష్ట్ర స్థాయి ప్రథమ స్థానం సాధించినట్లు తెలిపారు. అంతేకాకుండా అత్యధిక గ్రేడ్ పాయింట్లు, అత్యుత్తమ ఉత్తీర్ణత శాతం 87.5 సాధించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులను చైర్మన్ అండ్ ఫౌండర్ డాక్టర్ హెచ్బిఆర్ ప్రసాద్, సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డి విజయలక్ష్మిలు అభినందించారు. రంగారెడ్డిగూడెం చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల ప్రజలందరికీ కూడా, మమ్మల్ని ఆదరిస్తున్నటువంటి పెద్దలకు అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సంవత్సరం 2019 ఫస్ట్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇంటర్మీడియట్ రిజల్ట్లో ఫస్ట్ ఇయర్ మా స్టూడెంట్స్ 10/10 స్కోర్ చేసినటువంటి వాళ్ళు 8 మంది, సెకండ్ ఇయర్లో 10/10 స్కోర్ చేసినటువంటి వాళ్ళు 7 మెంబర్స్ సాధించారు. ఫస్ట్ ఇయర్లో 9 పాయింట్స్ అంటే 10/9 పాయింట్స్ దాటి వచ్చినటువంటి వాళ్ళు 49 మంది ఉన్నారు. మమ్మల్ని ఆదరించినటువంటి మా పేరెంట్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రిజల్ట్ని సాధించడానికి మా టీచర్స్ చేసినటువంటి కృషి, మా ప్రిన్సిపల్ రవి మహేష్, మిగిలినటువంటి స్టాఫ్ మెంబర్స్ అందరూ కూడా చేసినటువంటి కృషి అపూర్వం. ఎందుకనంటే వీళ్ళెవరికీ కూడా 10th క్లాస్లో 10/10 వచ్చినటువంటి స్టూడెంట్స్ ఒక్కరు కూడా లేరు మా దగ్గర.
కేవలం తక్కువ పర్సంటేజ్ ఉన్నటువంటి వాళ్ళని తీసుకుని ఈ విధంగా షైన్ చేయటంలో వాళ్ళు చేసినటువంటి కృషి, అలాగే మాకు సహకరించినటువంటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహంతో నేను ఈ రిజల్ట్ని మేము సాధించగలిగాం. ముందు కాలంలో ఖచ్చితంగా ఇంకా ఉన్నతమైనటువంటి శిక్షణ ఇవ్వడం ద్వారా ఐఐటి సీట్లు కానివ్వండి, లేదా మెడికల్ కానివ్వండి, లేదా ఇంజనీరింగ్ సీట్లు కానివ్వండి, సాధించడానికి మేము కృషి చేస్తామని చెప్పి హామీ ఇస్తూ మాకు సంబంధించినటువంటి ఈ కాలేజీకి మీ సహాయ సహకారాలు ఎప్పుడు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. బుల్టన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం, చూస్తూనే ఉండే సిటీ న్యూస్. వివాహాలంటే నాకు చాలా ఇష్టం. ఈ శుభకార్యాలప్పుడే చుట్టాలు, స్నేహితులతో బంధాలు మరింత దగ్గర అవుతాయి. బంధువుల సంతోష సంబరాల నడుమ సమ్టైమ్స్ కళ్ళిదుట సీతాకోక చిలుకలు ఎగురుతాయి. వివాహాలలోనే మన పాదాల తగదిమి తాళాలకు మనసు చిందులేస్తుంది. అక్షింతులు, పూవులు ఆశీర్వదించే అదే సమయంలో కళ్ళలో నుండి ఆనంద బాష్పాలు రాలుతాయి. ఈ శుభ సమయంలో నాకు చాలా నచ్చిన విషయం, ఎన్ని మారినా కొన్ని విషయాలు ఎన్నటికీ మారవు. జీవితమంతా కొనసాగే మహత్తరమైన బంధాల కోసం సెట్టి జ్యువెలర్స్, ఇంటర్నేషనల్ క్వాలిటీ గోల్డ్ అండ్ డైమండ్స్, మెయిన్ రోడ్, జంగారెడ్డి గూడెం. ఆల్ క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్స్ యాక్సెప్టెడ్. శ్రీరామచంద్ర చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సొంత ఇంటి నిర్మాణం, పిల్లల పై చదువులు, వ్యాపారంలో పెట్టుబడి, వివాహం, ఇలా అవసరం ఏదైనా మీ వెన్నంటే ఉంటుంది శ్రీరామచంద్ర చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్. అన్ని వర్గాల వారికి 1,00,000 రూపాయల నుండి 25,00,000 రూపాయల వరకు చిట్స్ అందుబాటులో ఉన్నాయి. 25,00,000 రూపాయల చీటీ 25 నెలలు, 10,00,000 రూపాయల చీటీ 25 నెలలు, 5,00,000 రూపాయల చీటీ 50 నెలలు, 5,00,000 రూపాయల చీటీ 25 నెలలు, 2,00,000 రూపాయల చీటీ 25 నెలలు, 1,00,000 రూపాయల చీటీ 25 నెలలు. చీటీ పాట పాడిన వెను వెంటనే అతి తక్కువ వ్యవధిలో చీటీ సొమ్ము చెల్లించే ఏకైక సంస్థ శ్రీరామచంద్ర చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్. శ్రీరామచంద్రలో పొదుపు, శ్రీరామ రక్ష. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ 08821225885, సెల్ 9491711922. వెల్కమ్ బ్యాక్. ఏపీఎస్ఆర్టీసీ ద్వారా మారుమూల ప్రాంతాలకు సైతం సర్వీసులు నడిపి ప్రయాణికులకు మేలైన సేవలు అందిస్తున్నామని ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోన్ ఈడీ కె నాగశివుడు అన్నారు. జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డిపోను శుక్రవారం ఆయన సందర్శించి డిపో పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విజయవాడ జోన్ పరిధిలో మొత్తం 175 సర్వీసులను మంజూరు చేయగా సుమారు 50 సర్వీసులు ఆయా డిపోలకు అందించామన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో లాసులు పెరుగుతుంటే ఒక ఏపీఎస్ఆర్టీసీ మాత్రం లాసులను సంవత్సరం తగ్గిస్తుందన్నారు. దీనికి ముఖ్యంగా ప్రతి ఉద్యోగి క్రమశిక్షణ, నిబద్ధత వల్లే ఇది సాధ్యమవుతుందని ఆయన స్పష్టం చేశారు. అలాగే భద్రాచలం శ్రీరామనవమి సందర్భంగా విజయవాడ జోన్ నుండి 260 బస్సులు భద్రాచలం తిప్పుతున్నట్లు నాగశివుడు స్పష్టం చేశారు. ముందుగా ఈడీను డిపో మేనేజర్ వెంకటేశ్వరరావు మరియు యూనియన్ నాయకులు ఘనంగా సన్మానించారు. అనంతరం డిపో ఆవరణలో ఈడీ నాగశివుడు మొక్కలు నాటారు. కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ సుధారాణి, ఏఎంఎఫ్ సునైన, జోనల్ సెక్రటరీ జి రామారావు, ఎన్ఎంయూ సెక్రటరీ కె మల్లికార్జునరావు, జోనల్ కమిటీ మెంబర్ పిఎస్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. యాజ్ పర్ పాలసీ మైలేజ్ ప్రకారం దానికి రీప్లేస్మెంట్ పాలసీ ప్రకారం ఇస్తాం. ఇది కాకుండా అదనంగా కూడా మామూలుగా ఏంటంటే ఒక సర్వీస్ వైజ్ పర్ఫార్మెన్స్ రివ్యూ చేసినప్పుడు ఒక పర్టికులర్ రూట్లో ఆక్యుపెన్సీ బాగా ఎక్కువ ఉంటే సంవత్సరానికి ఒకసారి ఆగ్మెంటేషన్ కూడా శాంక్షన్స్ ఇస్తాం. సో ఆ విధంగా ఈ జోన్ మొత్తము ఈ సంవత్సరం అదే 2019-20 ఫైనాన్షియల్ ఇయర్కు 175 సర్వీసులు ఆగ్మెంటేషన్కు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. హెడ్ ఆఫీస్ ఇందులో దాదాపు ఇప్పటికీ 50 దాకా బస్సులు ఆల్రెడీ వచ్చేసినాయి. ఇంకా ఫైనాన్షియల్ ఇయర్ ఇప్పుడే బిగినింగే, ఇంకా రిమైనింగ్ వెహికల్స్ కూడా ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ లోపల వచ్చేస్తాయి. అది ఇక రెండవది ఏంటంటే మెయింటెనెన్స్ సైడ్ కూడా మీరు నిన్న చూసింటారు, ఎలక్షన్స్కు దాదాపుగా ఎలక్షన్ కమిషన్కు 1,640 బస్సులు జోన్ మొత్తం ఇచ్చి కూడా, అంటే దాదాపు మోర్ దాన్ 50% బస్సులు ఇచ్చి కూడా మళ్ళీ గ్యారేజ్లో ఒక్క బస్సు లేకుండా
ప్రతి బండిని ఆన్ రోడ్లో పెట్టేసేసి మ్యాక్సిమం ప్రయాణికులను క్లియర్ చేశారు మా వర్కర్స్ అంతా కలిసి. సో ఏపీఎస్ఆర్టీసీ ఏదైనా అకేషన్ అరైజ్ అవుతే ఎంతైనా కష్టపడగలరని మా వాళ్ళు మరోసారి ప్రూవ్ చేశారు నిన్న. సో అటువంటి కమిట్మెంట్ కలిగిన సిబ్బంది ఉన్నారు కాబట్టి ఏపీఎస్ఆర్టీసీ ప్రైవేట్ ఆటోలను చూసి ఎన్నెక్కుపోతుంది నష్టాలు వస్తుంది అనేది కాదు. ప్రభుత్వ రంగ సంస్థ ప్రపంచంలోనే ఏ ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రీ ప్రాఫిట్లో లేదు. అయితే ఇయర్ టు ఇయర్ వాళ్ళకందరికీ లాసులు పెరుగుతుంటే మన ఏపీఎస్ఆర్టీసీ మాత్రమే లాసులు తగ్గించగలుగుతాం. అది ఎందువల్ల సాధ్యమైందంటే అందరికీ కంబైన్డ్ ఎఫర్టు, ప్రజెంట్ ఎండి గారి ఎంకరేజ్మెంట్, చిన్న కార్మికుడి దగ్గర నుంచి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దాకా ప్రతి ఎంప్లాయీని కూడా ఆయన ఎంకరేజ్ చేసే విధానం వల్ల ఆ పర్ఫార్మెన్స్ వచ్చింది. మనం కూడా ఎందుకంటే ఇప్పుడు అది తెలంగాణ పరిధిలో ఉంది కాబట్టి ఒకసారి అట్లా కలిసి మాట్లాడితే వాళ్ళు కూడా మంచి కోఆపరేట్ చేస్తామని రిక్వెస్ట్ చేసుకు అట్లా తీసుకు రావడం జరిగింది. వాళ్ళు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. మనం మన జోన్ నుంచి 260 బస్సులు తిప్పుతున్నాం రేపు శ్రీరామనవమికి. 260 బస్సులు ఆల్రెడీ అందరూ కూడా వెహికల్ కండిషన్ కూడా అంత మళ్ళీ ఒకసారి అటెన్షన్ చేసుకుని రెడీ అయిపోయినారు. జాతీయ ఎన్నికల నిఘావేదికకు అనుబంధంగా రాష్ట్ర ఎన్నికల నిఘావేదిక మరియు 24 స్వచ్ఛంద సంస్థలు సహకారంతో పనిచేస్తుందని ఎన్నికల నిఘావేదిక కన్వీనర్ కుకునూరు రామచంద్రరావు అన్నారు. రాష్ట్ర ఎన్నికల నిఘావేదిక 13 జిల్లాల కన్వీనర్ల సమన్వయంతో కరపత్రాలు, వాల్ పోస్టర్లు, చర్చా వేదికలు, సభలు, సమావేశాలు నిర్వహించి ఓటర్లను చైతన్యపరిచామని ఆయన స్పష్టం చేశారు. అలాగే మండల గ్రామాల్లో పర్యటించి ఓటు హక్కు బాధ్యతలను ప్రతి ఓటర్కి తెలియజెప్పామని ఆయన పేర్కొన్నారు. వీటికి సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిఘావేదిక సభ్యులు జిడి దేవప్రియం, ఎస్కే హీరా హకీం, ఆర్ భాస్కర్ రావు, కేవీ రామారావులు పాల్గొన్నారు. నా పేరు కుకునూరి రామచంద్రరావు. ఎన్నికల నిఘావేదిక జిల్లా కో కన్వీనర్. మీ అందరికీ మనవి చేసేది, నిన్నటి రోజున జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంలు మొరాయించిన ఎండవేయడం ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఎక్కువ శాతం హాజరై ఓటింగ్ను పెంచినందుకు, ముఖ్యంగా ఓటర్లందరికీ బాధ్యతగా వారి యొక్క ఓటు హక్కు వినియోగించుకున్న వారందరికీ కూడా మా యొక్క ప్రత్యేక అభినందనలు తెలియచేస్తాను. అయితే ఈ ఎన్నికల నిఘావేదిక జాతీయ ఎన్నికల నిఘావేదికకి అనుబంధంగా పనిచేస్తుంది. ఈ రాష్ట్ర ఎన్నికల నిఘావేదికకి మన అంబటి లక్ష్మణరావు గారు దానికి వ్యవస్థాపకులుగా ఆయన మాకు సలహాదారుగా పనిచేస్తున్నారు. ఈ రాష్ట్రంలో సుమారు 24 సంస్థలు దీనికి అనుబంధంగా ఒక ఐక్యవేదికలాగా పనిచేస్తూ ఎక్కడైనా అవాంఛిత సంఘటన జరిగినా లేకపోతే ఎన్నికల కోడ్కి విరుద్ధంగా జరుగుతున్న వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం, అలాగే దాన్ని నిరోధించడానికి ఎన్నికల నిఘావేదిక ఏర్పడింది. ముఖ్యంగా దీనికంటే కూడా ఓటర్లో చైతన్యపరిచి ఓటింగ్ శాతాన్ని పెంచడానికి, అలాగే నైతిక విలువలతో కూడినటువంటి ఓటింగ్ని జరపవలసిన బాధ్యత పౌరులదేనని వారికి చైతన్యం చేయటం మా యొక్క బాధ్యత. దానికోసరం చెప్పని సరైన నాయకులను ఎన్నుకోవటం కోసం అని చెప్పని మేము రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్నాం. ఈ నెల 14వ తేదీ శ్రీరామనవమి సందర్భంగా జంగారెడ్డిగూడెం దత్త వెంకటేశ్వరస్వామి ఆశ్రమం నందు 108 జంటలతో సామూహిక శ్రీ సీతారామస్వామి కళ్యాణం నిర్వహించనున్నట్లు ఆశ్రమం పిఆర్ఓ నాగసూరి బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. గత 4 సంవత్సరాలుగా వెంకటేశ్వరస్వామి క్షేత్రంలో శ్రీరామనవమి రంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఈ ఏడాది పట్టణానికి చెందిన వాసవి క్లబ్ గోల్డ్ వారిచే సామూహికంగా 108 జంటలతో కళ్యాణం నిర్వహించడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే దంపతులు ఎటువంటి రుసుము చెల్లించిన అవసరం లేదని తమను సంప్రదించాలని ఆయన పేర్కొన్నారు. అలాగే ప్రముఖ ఆధ్యాత్మిక జ్యోతిష్య పండితులు పంగం శ్రీనివాసరావు చే శ్రీరామనవమి విశిష్టత గురించి సత్సంగం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఏపీఎస్ఆర్టీసీని ప్రగతి పథంలో నడిపించాలంటే సమిష్టి కృషి అవసరం, స్పష్టం చేసిన ఈడీ నాగశివుడు. ఇంటర్ ఫలితాల్లో తమ సత్తా చాటిన పలు విద్యా సంస్థలు, హర్షం వ్యక్తం చేస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.